Hi friends, welcome to Pots Dishes. This is Pots Rice Cooker. We will make biryani in the pots. మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఇది కోడిగుడ్లు ఫ్రెండ్స్ కడక్నాథ్ కోడిగుడ్లు బ్లాక్ కోడ్ ఉంటుంది కదా ఆ కోడిగుడ్లు చూడండి కలర్ కూడా ఒకలాగా ఉన్నాయి కలర్ కూడా ఒకలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈచ్ వచ్చేసి ఆర్పి నువ్వు చెప్పు ఈచ్ గుడ్డ ఎంత పడుతుంది చెప్పు 20 rupees పడుతుంది ఫ్రెండ్స్ ఈచ్ దెన్ ఫస్ట్ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఉడకబెట్టి తోలు తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ కుండ కాలుతుంది కదా ఇంట్లో మనం కావాల్సినంత నూనె వేసుకున్నాము ఇది కౌగి అన్నమాట బాబా రామ్దేవ్ వాళ్ళది కౌగి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఆవునే ఈ పిల్లలకి చాలా మంచిది మనం ఎంత వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హెల్తీగా నెయ్యి తినకూడదు అనుకుంటారు చాలా మంది కానీ నెయ్యి ఎంత తిన్నా కూడా చాలా మంచిది డైజెషన్కి మంచిది ఫ్రెండ్స్ ఇది మనము ఫస్ట్ రుచికి సరిపడా రుచికి కొంచెం ముంతమాటి పప్పు వేసుకుందాము నూనె బాగా కాగుతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అల్లము తెల్లగడ్డ చెక్క లవంగాలు హోమ్ మేడ్ పేస్ట్ అన్నమాట ఇది ఇప్పుడే కొట్టేసుకొని చేసుకుంటే మనకి చాలా 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 బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఎప్పుడే కానీ దీంట్లో తెచ్చుకోవద్దండి దాంట్లో మంచిది అల్లం తెల్లగడ్డ పేస్ట్ మంచిది ఉండదు ఫ్రెండ్స్ అది మంచి వాసన రాదు ఇది బాగా వేగనిద్దాం దీన్ని రెడీమేడ్ దానికంటే కూడా ఇంట్లో చేసుకునే అల్లం తెల్లగడ్డ చెక్క లవంగాల పేస్ట్ చాలా బాగుంటుంది కూర కూడా టేస్ట్ బాగుంటుంది టమాటాలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనము ఒక డజన్ వేస్తున్నాం గుడ్లు బాగా ఉడకబెట్టి పొట్టు తీసేసిన గుడ్లు ఫ్రెండ్స్ ఇది నాటు గుడ్లు అయితే మనకి హెల్త్కి చాలా మంచిది హైబ్రిడ్ గుడ్ల కంటే కూడా ఇవి మందులు వేయకుండానే కోళ్ళు ఇచ్చే గుడ్లు అన్నమాట సో ఇవి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వీటిల్లో సో పిల్లలకి మీరు సాధ్యమైనంత వరకు రేటు చూసుకోకుండా నాటు చికెన్ ఇట్లా పెట్టండి మీకు చాలా బాగుంటుంది వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట ఇది హైబ్రిడ్ కోళ్ళల్లో వచ్చేసి ఎక్కువ మందులు వేసి పండిస్తారు వాటికి డైలీ ఇంజెక్షన్స్ వేస్తారు డ్రాప్స్ వేస్తారు సో మనకి ఈ గుడ్లలో ఇంజెక్షన్స్ డ్రాప్స్ ఏముండవు న్యాచురల్గా కూడి పెట్టిన గుడ్డ అన్నమాట ఇది మన పూర్వకాలంలో అందరూ ఇట్లా గుడ్లు తినే ఫ్రెండ్ చాలామంది ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఇది ఉడికే లోపల కొంచెం కొబ్బరి పాలు తీసుకుందాము కొబ్బరి పాలు ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను నేను కొబ్బరి పాలు వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు గుడ్లు బాగా మగ్గినాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా ఫ్రెండ్స్ దీంతో సో మనము దీంతో 4 గ్లాసులు నీళ్లు వేయాలి ఈ 4 గ్లాసులు నీళ్ళు నేను ఏం చేసినా అంటే కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను సో ఈ 4 గ్లాసులు నీళ్ళు కొబ్బరి పాలతో వేసేసుకున్నాను అన్నమాట ఒకటి రెండు నాలుగుకి కొంచెం తక్కువే వేస్తున్నా ఎందుకంటే మనకి బియ్యంలో కొన్ని నీళ్ళు ఎట్లో కట్ల కొంచెం యాడ్ అయిపోతాయి
మనం ఎంత ఫిల్టర్ చేసినా కూడా. ఇప్పుడు ఈ నీళ్లు బాయిల్ అయ్యేట్టుగా చూద్దాము. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు ఇది బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. ఇది టేస్ట్ కోసము ఒక స్పూన్ వేసుకోండి. మీకు ఇట్లాంటి డిష్ ఫ్రెండ్స్ ఏ హోటల్లో దొరకదు. వాళ్ళు ఫాస్ట్గా అన్హెల్తీ నూనె వేసేసి ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టేసి అట్లా చేసి పెడతారు. సో హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ బెస్ట్ అన్నమాట. ఎప్పుడు కానీ ఇప్పుడు మీకు ఒక 1000 రూపీస్ ఇచ్చినా కూడా ఇట్లాంటి ఫుడ్ ఇంత నీట్గా ఇంత బాగా చేసి ఎవ్వరు ఇయ్యరు. మనం ఏమనుకుంటామంటే ఈవినింగ్ టైమ్స్ బయటకు వెళ్ళేసి ఏ వాడు ఎక్కడెక్కడో చేతులు పెట్టి చేసి పెట్టింటాడో అదంతా పోయి పెట్టుకొని మనం తింటాము. సో అదే అన్హెల్తీ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు తెల్లని ఇవ్వాలి వాటర్ని. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర కొంచెం ఎక్కువైనా కూడా చాలా బాగుంటుంది, మంచిది హెల్త్కి. ఇప్పుడు నీళ్ళు తెల్లుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం అన్నమాట. ముందే 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యము నీళ్ళు తీసేసి స్ట్రైనర్లో. మీరు రైస్ కుక్కర్లో చేసుకునేదానికి పాట్స్లో చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. మనకి చాలా హెల్తీ ఫ్రెండ్స్ ఇట్లా చేసుకోవటము. మీరు ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఇట్లా మట్టి పాత్రల్లో చేసుకోవటం అంటాం వల్ల మనకి షుగరు బీపీ ఇవన్నీ ఎక్కువ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనల్ని మనము. ఇవి ఇప్పుడు ఉడకటానికి మనం దీన్ని వదిలేద్దాము. కొత్తిమీరే కాదు ఫ్రెండ్స్, మెంతాకు, మెంతాకు ఉంటే మెంతాకు వేసుకోండి, పాలాకు ఉంటే పాలాకు వేసుకోండి. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ కొన్నన్నా కూడా ఏదే ఏ కూరలో అయినా కూడా కలుపుకుంటే మనకి చాలా మంచిది అన్నమాట హెల్త్కి. 5 మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ దీన్ని. ఫ్రెండ్స్ కుండలో కొంచెం ముందే ఆపేసుకోండి, లేదంటే ఇది కింద నుంచి అడుగు అంటుతుంది అన్నమాట. కొంచెం ముందే ఆపేసుకోండి, ఎందుకంటే ఇది స్టీమ్, ఇది ఎక్కువ హాట్గా ఉంటుంది. సో ఇప్పుడు సెట్ అయ్యేదానికి నేను ఆపేస్తున్నా. కుండలో హీటు ఎక్కువ సేపు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో మనకి సరిపోయింది ఇప్పటికి, ఇంకా ఆపేసి దీన్ని మూత పెట్టేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాట్స్ డిషెస్. థ్యాంక్ యూ, బాయ్. ఉమెన్స్ డే విషెస్ అప్పు. సో ఫ్రెండ్స్ అదే అండి ఇవాళ స్పెషల్ డేస్. సో ఈ ఎగ్ బిర్యానీ ఏదైతే చేశారో ఉమెన్స్ డే రోజు లలిత గారు మనకు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాట్స్ డిషెస్ ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.